టోకెన్ ఎంత బాబు? 6 గంటల వరకు అయితే 5 రూపాయలు, దాటితే 10 రూపాయలు అండి. ఓ అలాగా అన్న. టీ అన్న అక్కడ పెట్టాలరా. హెల్మెట్ ఎక్కడ పెట్టాలి? అక్కడ షెడ్లో పెట్టి వెళ్ళండి. అన్న టీ. ఇవరా. ఏంట్రా వేడి లేదు? అందరికి ఇచ్చి రావాలి కదా, వేడి ఎలాగుంటుంది? పర్లేదు తాగు. అన్న టీ కావాలని చెప్పు, లేకపోతే వద్దని చెప్పు. అరే చూడరా, పెద్దయ్య గారు బండి వస్తున్నట్టుంది. ఎక్కడ్రా? అదిగో చూడు, బాగా చూడరా. అవును అయితే. అదిగో వచ్చింది చూడు. రే గంగులు, భాషా అందరూ ఏంట్రా. పెద్దయ్యా, నాకే తెలీదయ్యా, మీ కంట పడకూడదనే నేను సైకిల్ షాప్ పెట్టుకుని బతుకుతున్నానయ్యా. మీ కుటుంబానికి ద్రోహం చేసేంత ధైర్యం నాకేడంది అయ్యా. అమృత, అయ్యా అయ్యా, పెద్దయ్య నా కూతురు ఏం చేయకండి అయ్యా. మీ నాయన అబద్ధం చెప్తా ఉంటాడు కదూ. అయ్యా నా బిడ్డ మీద ప్రమాణం చేసేస్తాడానయ్యా, నాకు దానికి ఏ సంబంధం లేదు. కావాలంటే ఈ ఊరి నుంచి పారిపోమన్నా పారిపోతానయ్యా, నా బిడ్డనిచ్చండి అయ్యా. ఈ ప్రపంచకంలో ఆడు ఆడున్నా సరే నర్సి పెట్టండ్రా. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు. దేనికి? బ్యాంక్ లో మీకు ప్రమోషన్ వచ్చిందట్టుగా, అందుకు. థాంక్యూ. బాయ్ అంకుల్. బాయ్. సారీ అండి, మీరు చాలా అందంగా ఉన్నారా, అందుకే ఇంకొకసారి మీ ఫేస్ చూద్దామని. హలో, వాట్స్ యువర్ ప్రాబ్లం? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా ఏంటి? ఊరికే ఇలా గుద్దేస్తున్నారే. చూడమ్మాయి నమస్కారం. అతను గుద్దలేదు, నేనే గుద్దాను. బండికి బ్రేక్ మిస్ అయింది, గణపతి హోమానికి వెళ్ళే తొందర. తప్పుగా అనుకోకు. సారీ. హలో, నువ్వు అండి త్వరగా. ఎక్స్క్యూజ్ మీ. హే, లీవ్ మై బ్యాగ్. హాయ్ ప్రియా, నా పేరు వసంత్. నేను ఐసీఐసీఐ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నాకు 50,000 జీతం వస్తుంది. నా అడ్రస్, సెల్ నెంబర్ అన్నీ ఈ విజిటింగ్ కార్డులో ఉన్నాయి. ఇది ఇవ్వడానికేనా మళ్ళీ వచ్చారు? లేదండి, నాకు మీరు బాగా నచ్చారు. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా? నిజం చెప్పాలంటే లవ్ అట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా
ఇది మ్యారేజ్ అట్ ఫస్ట్ సైట్. మన పేర్లు చూసారా? వసంత్ ప్రియా. వసంత ప్రియా ఎంత బాగున్నాయో చూసారా? పేర్లు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటారు. ఏంటి జోక్ చేస్తున్నారా? నేనే జోక్ చేయట్లేదండి. ఓ 10 మందితో కలిసి మీ ఇంటికి వచ్చి స్వీట్లు బజ్జీలు అన్ని మెక్కి అమ్మాయి బాగుంది అంటే అప్పుడు ఒప్పుకుంటారా? నేనే ఖర్చు పెట్టించకుండా సెల్ ఫోన్స్ రెండు మెయిల్స్ రెండు లవ్ చేద్దాం అనుకుంటున్నాను. అది తప్ప ఇప్పుడు ఏం చెప్పక్కర్లేదు. బాగా ఆలోచించి నేను నచ్చానంటే రేపు వచ్చి చెప్పండి. అది కాదండి, ఒకవేళ నేను నచ్చానంటే రేపు ఉదయం 10 గంటలకి చంద్ర బ్రదర్స్కి వచ్చేయండి. మీకు ఓకే అంటే అక్కడే మన పెళ్లి చీర కూడా కొనేద్దాం. వస్తాను ప్రియా. ఎందుకే నవ్వుతున్నావు? మరండి, ఏదో సోపు షాంపూ కొంటారా అని అడిగినట్టు ఎవడో ఒకడు బజార్ లో చూసి పెళ్లి చేసుకుందామా అని అడగడం ఏంటి? అందులో తప్పే ఉంది. ఇంటికి వచ్చి చూసి చెప్పాల్సింది రోడ్ లో కలిసి చెప్పాడు. సో ఇప్పుడు అబ్బాయిలందరూ కొంచెం అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారు. అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తున్నారో లేదో, బాగా మందు కొట్టి డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నారు. నువ్వేం కలర్ డ్రెస్ రావేసుకున్నావు? మాసిపోయిన బనేను చిరిగిపోయిన లుంగి కట్టుకుని అరుగు మీద పడుకుని ఉంటాడు. కస్టమర్ కి ఫోన్ చేసి లోన్ డీటెయిల్స్ కనుక్కోమంటే నీ ఫుల్ డీటెయిల్స్ నీ లవర్ కు చెబుతున్నావా? ఫోన్ పెట్టేసి పని చూడు. ఓసి ఫోన్ లో లవ్ ఒకటి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, దిస్ ఇస్ రాజ్ కుమార్, నైస్ టు మీట్ యు. ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఎంఎన్సి కంపెనీ ఇన్ యుఎస్ఏ. I am here to apply a loan, sir. My monthly salary is $30,000, sir. I have individual bungalows at Aryapuram. And so many four-wheelers, three-wheelers. This is enough for my loan, sir. ఇదంతా కింద టీ కొట్టు దగ్గర నిలబడి ప్రాక్టీస్ చేసొచ్చావు కదా. నీకు లోన్ లేదు, గేమ్ లేదు, పా, గెట్ అవుట్. సార్ 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 ఐఎమ్ వెరీ డీసెంట్ సార్. ఒక్క నిమిషం బ్రిటిష్ యువరాజా, ఈయన ఎలా ఉన్నారో చెప్పు. ఈయన అలాగే డీసెంట్ గా ఉన్నారు. ఈయన మన దగ్గర లోన్ తీసుకున్నారు. ఇప్పుడు లోన్ తిరిగి అడగబోతున్నాను, ఎలా మాట్లాడతారో నువ్వే విను. సార్ నేను ముకుందర్ మాట్లాడుతున్నాను. లోన్ ఎప్పుడు తిరిగి? సమయం సందర్భం లేకుండా వచ్చి లోన్ అడిగావంటే నిన్ను కిరసనాలు పోసి తగలబెట్టేస్తాను. సరే సార్ నీలాగే చాలా డీసెంట్ గా నోట్లో నాలుగు లేని విధంగా ఇంగ్లీష్ లో మాట్లాడి లోన్ తీసుకున్నాడు. తిరిగి కట్టమంటే బూతులు తిరుగుతున్నాడు అన్నట్టు చూడు. నీకు ఫ్యాంటు షర్ట్ అదిగిన వాడు ఎదురు చూస్తుంటాడు, విప్పేసి చెప్పో. సార్ ఫైనలీ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ లోన్ గివింగ్ ఆర్ నాట్. అడిగేదేమో అప్పు, అది చొక్కా పట్టుకుని మరి అడుగుతున్నావా? పెద్ద రజనీకాంత్ కళ్ళ దగ్గర మాట్లాడతాడు. 3D పిక్చర్కి వెళ్ళి తిరిగి ఒకటి తెచ్చిన అందాలేగా, కొట్టానంటే దెమ్మ తిరుగుద్ది. ఆగు బాబు. ఏనవరా? వీడేంటి నీకు లోన్ శాంక్షన్ చేసేది? నేను నీకు శాంక్షన్ చేస్తాను. ఎవరికి లోన్ ఇవ్వాలో ఎవరికి లోన్ ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు. నేను మనిషిని చూడగానే పసిగట్టాను. నువ్వు మనిషిని చూసి పసిగట్టు, చూడకుండా ఊరికే నసపెట్టు, దాని గురించి నాకు అనవసరం. కానీ ఇలాంటి వాళ్ళకి లోన్ ఇచ్చానంటే చచ్చిన తిరిగి కట్టరు. దేవుడు వరవిస్తే పూజారు అడ్డుకున్నట్టు మధ్యలో నువ్వెవడవురా? అయ్యో ఈ అబ్బాయి నోటి పెట్టి సామెత అర్గణంగా వచ్చేస్తున్నాయే. నాకు లోన్ ఇస్తే లోన్ ఇస్తే గోవిందా గోవిందా. నాకు లోన్ ఇస్తే తిరిగిస్తానని బాడీ లాంగ్వేజ్ లో చెప్పాను. బాబు నువ్వే దిగులు పడద్దు. సాలరీ సర్టిఫికేట్, ఫోటో ఐడి, హౌస్ ప్రూఫ్ ఏదో ఒకటి తెచ్చివ్వు. లోన్ వెంటనే శాంక్షన్ చేస్తాను. సార్ ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలా? సార్ పర్వాలేదు, ఈ ల్యాప్టాప్ నుంచి వెంటనే మెయిల్ పంపించు. అడుగుతున్నారుగా ఎవరా? సార్ ఈ ల్యాప్టాప్ లో టాప్అప్ చేయలేదు సార్. సెల్ ఫోన్ కే కదా టాప్అప్ చేస్తారు, ఇదేమిటి కొత్త మోడల్? టాప్అప్ చేయలేదు. నీ ఆస్తి ఏం దొబ్బేంలే. ఏంటి డీసెంట్ ఫ్యామిలీ కదా, పట్టుకోండి. వీడి కనుక మీరు లోన్ ఇచ్చున్నట్టయితే చివరికి ఇదొక్కటే మీకు మిగిలింది. నమో నారాయణ. ప్రియా వస్తున్నానన్నా, ఇదిగోండి. ఏమండి మీరు వస్తారా? ఎక్కడికో అమ్మని చూడడానికి మీరు వచ్చారంటే చాలా సంతోషపడుతుంది. చెప్పండి. నాకు పని ఉందే. అంత కొంపలు మునిగే పనే ఉంటుంది. ఆదివారం కూడా అప్పన్నకు ఒక్కడికే కదా లెక్కలవే చూస్తున్నారు. మొత్తం ఊరందరికీ చూస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అప్పన్నకి చూస్తే మొత్తం ఈ సిటీకే చూసినట్టు, అది నీకేం అర్థం అవుతుందిలే. హలో, ఏంటి ప్రియా బయలుదేరావా? ఎక్కడికి? నీ ఫ్యూచర్ హస్బెండ్ చూడడానికి. చిచి నేనెందుకు వెళ్తాను? నిన్ను నువ్వు మాట్లాడింది చూస్తే అతన్ని కలవడానికి బయలుదేరావేమో అనుకున్నాను. నేనైతే వెళ్ళుండేదాన్ని. ఎందుకు? థ్రిల్ కోసం. ఎలాగూ మనల్ని మీరి ఏమి జరగబోయేది లేదు, వెళ్ళి చూద్దాంలే అని వెళ్ళుండేదాన్ని. ఓకేనే, ఐల్ సీ యూ టుమారో. బాయ్.
వస్తున్నాను, అమ్మమ్మకి చీర తీసుకోవాలి. బట్టల కొట్టు దగ్గర డ్రాప్ చెయ్యి. ఏ కొట్టుకి? చందన బ్రదర్స్. చందన బ్రదర్స్ కా? చందన బ్రదర్స్ అనే కదా అన్నాను. ఏదో తిలక్ నగర్ లో డ్రాప్ చేయమన్నట్టు అలా షాక్ అవుతున్నావేటి? సరే పద పద, సరే రా. రావే సార్, బెంగాల్ కాటన్ చీరలు ఎక్కడున్నాయి? ఇలాగే తిన్నగా వెళ్ళండి అమ్మా, రైట్ సైడ్ ఉంటాయి. థాంక్స్. బెంగాల్ కాటన్ చీరలు చూపించండి. దిస్ సారీ లుక్స్ నైస్ కదమ్మా. దిస్ ఇస్ ఆల్సో వెరీ నైస్. హలో మేడం, ఇది నేను సెలెక్ట్ చేసుకున్న చీర. నువ్వు ఏదో ఒకటి చూడవే, అన్నీ బాగున్నాయమ్మా. ఇది న్యూ డిజైన్ అమ్మా, కొత్తగా వచ్చింది. మా యు ప్యాక్ దిస్, దిస్ ఇస్ రియల్లీ నైస్. అన్ని చాలా బాగున్నాయి. బై సంథింగ్ ఫాస్ట్. ఇది చూడండి మేడం, ఇది బాగుంది. వెళ్దాం పద. హలో ఆంటీ, నేను చేసుకోబోయే అమ్మాయికి ఒక చీర కొందామని వచ్చాను. బాగా కన్ఫ్యూషన్గా ఉంది, మీరు ఒక మంచి చీర సెలెక్ట్ చేసి పెడతారా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? ఇది మా అమ్మాయి. అబ్బా, తను కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. కళ్ళు, ముక్కు, హైట్ కూడా సేమ్ హైట్. అయితే ఇంకా మంచిది. ఇవి ఇదిగోండి, ఈ చీర ట్రై చేయండి అంటే. ఇవ్వు. దీన్ని ట్రై చేస్తారా అంటీ? ఉండు ఉండు, అది పచ్చ కలరు. ఇది సూపర్ గా ఉంది. చాలా బాగుంది అంటీ. ఇదే తీసుకో. థాంక్స్ అంటీ. ఈ చీర తప్పకుండా నా ప్రియకి బాగా నచ్చుతుంది అంటీ. అరే, మా అమ్మాయి పేరు కూడా ప్రియే. వాట్ ఎ కోయిన్సిడెన్స్. కానీ ఆ ప్రియ చాలా అందంగా ఉంటుంది అంటీ. ఏయ్ నాటీ. చాలా థాంక్స్ అంటీ. సరే సరే, థాంక్స్ ప్రియా. ఆ చీర తీయండి. తీస్తున్నాను మేడం. ఏ రా అమ్మే. ఆంటీ వస్తాను. అమ్మా, నేను చుడిదార్ చూసాను. అలాగే. ఏంటి? కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, బయట. నేను రాను బాబు. ఆంటీ. ఓకే ఓకే, ఓన్లీ 10 మినిట్స్. థ్యాంక్స్. దేనికి? నా మాటకు విలువిచ్చి ఇంత దూరం వచ్చినందుకు. నేనేం అందుకోసం రాలేదు, అమ్మ చీర కొనాలంటే వచ్చాను. మీరు వెతకడం నేను చూశానుగా. నేనేవి మీకోసం వెతకలేదు. వాట్ డు యు లైక్ టు హావ్ సర్? నేను చూశానండి, నాకు కోల్డ్ కాఫీ, తనకు ఫిల్టర్ కాఫీ. ఏ, నాకు ఒక కోల్డ్ కాఫీ. ఓకే, 2 కోల్డ్ కాఫీ. ఓకే సార్, 1 మినిట్. సారీ సార్. తాగండి. యా. సరే కానీ రేపు ఎప్పుడు మీట్ అవుదాం? ఎందుకు మీట్ అవ్వడం? నేను రాను. నిన్న కూడా ఇలాగే రానని చెప్పారు, కానీ ఇప్పుడు రాలేదా? అంతెందుకండి, 10 నిమిషాలే ఉంటానని చెప్పారు. 50 రూపాయల కాఫీ కోసం 1/2 గంట వెయిట్ చేయలేదా? అంటే నేను ఓ కాఫీ కోసమే మీ వెనకాల వచ్చానా? అయితే పెళ్లి చేసుకుందాం చెప్పడానికి వచ్చారా? హలో, మైండ్ యువర్ వర్డ్స్. మరి పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చారా? అవును. మరి ఇంకెందుకండి, మనసుకు నచ్చిన వ్యక్తితో కూర్చొని 1/2 గంట నుంచి కాఫీ తాగుతున్నారు. స్టాప్ ఇట్. 2 కోల్డ్ కాఫీ. అయ్యో ప్రియా. మేడం, ప్రియా, అతనికి ఇచ్చేయండి. ఏంటి ప్రియా, జోక్ చేస్తుంటే ఇలా సీరియస్ గా తీసుకుంటున్నావు? స్టాప్ ఇట్. ఇక పైన ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వకూడదు అనుకుంటున్నాను. మగవాళ్ళకి కోరుకున్నది వెంటనే దొరికితే దాని విలువ తెలీదు. ఇంకా టెస్ట్ చేసి చూడాలనుకుంటారు. గుడ్ బై. నచ్చిన పిలుపాతీయటి వలపా ఎవరి చిలక, ఒంటరితనమే దూరం చేసిన వన్నెల గిలక,
హృదయం చల్లటి కాగితం తనకిది చల్లటి స్వాగతం దయతో యువదవో వరం అని నీతో ప్రేమే ఒక వరం హృదయం తెల్లటి కాగితం తనకిది చల్లటి స్వాగతం దయతో యువదవో వరం అని నీతో ప్రేమే ఒక వరం వచ్చిన పిలుపాకి అతి వలపాయవరి చిలక ఒంటరితనమే దూరం చేసిన వన్నెల గిలక దోచెను ఎప్పుడు నా వయసే